మీరు సినిమాలో ఉన్న పాట వాడిరాన సినిమాలనా సినిమాల వాడినా ఏ సినిమాల వాడిరు జాబిల్లి కోసం ఆకాశమల్లె సినిమాది శ్రీహరి గారు చివరి సినిమా దాంట్లో నాకు మంచి గొప్ప అవకాశం ఇచ్చింది మాత్రం మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు జగిత్యాల వాస్తవి డైరెక్టర్ గారు అట్లాగే ఆ పాటను రాసింది కూడా మా కాసర్ల శామన్న రైటర్ అన్న రాసిన పాట నాకు అంటే ఫస్ట్ ఒక ట్రైలర్ వాడేద్దాం అనుకున్నారు దాంతో గొంతు బాగుంది మరి రమేష్ ని కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి నాతోటే పాట వాడిచిండు దాంట్లో తాగుబోత రమేష్ అన్నకు ఒక లవ్ స్టోరీ ఉంటుందన్నట అయితే ఇప్పుడు గడ్డం రమేష్ అన్న తాగుబోత రమేష్ అన్నకు పాట వాడిండు బాగుందిరా గడ్డం రమేష్ అన్న తాగుబోత రమేష్ అన్నకు లవ్ స్టోరీ పాట లవ్ స్టోరీ ఆ సినిమాలో అన్న నలుగురు ఫ్రెండ్స్ తోటి కలిసి కయ్యం అన్న వాళ్ళందరూ ఉంటారు చిట్టి బాబట్ని ఆ సినిమాలో అన్న కలిసి వాళ్ళ లవ్ స్టోరీ చెప్పుకుంటుంటే చాదాయి కడ ఈ పాట వస్తుందన్నమాట ఈ శామన్ రాసిన పాట అది కాచి గూడా కాలేజ్ పిల్ల మస్తు గుందిరో జబర్దస్త్ గుందిరో బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్య మందిరో ట్రైయే చెయ్య మందిరో కాచి గూడా కలజి పిల్ల మస్తు గుందిరో జబర్దస్త్ గుందిరో బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్య మందిరో ట్రైయే చెయ్య మందిరో ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ పాటతోని పోరగాని బైక్ తీసుకొని రమేష్ అన్న బైక్ తీసుకొని పోతుంటే కనీసం బైక్ చూసన్న లవ్ లో పడతా అనుకున్నా పడతా అనుకుంటాడు పాపం పడది అట్లా కూడా పడది కానీ ఆడికిడికి నన్ను లవ్ చేస్తారా అని తీసుకుపోతుంది ఆ బొమ్మన షాపింగ్ మాల్ తీసుకుపోతుంది ఆ బట్టలు ఈ బట్టలు అన్ని కొనిచ్చుకుంటుంది లాస్ట్ కు బాయ్ బయట ఆట అంటది ఓ పోరగాళ్ళు మీరు పాటిన్న తర్వాత మీరు కూడా గట్లనే చేశారు ఇది కాలి పాట వాడి అన్న మీకు చెప్తారండి ఇట్లా ఏమని చెయ్యకూరు ఒకటి చిన్నగా ఉంటది బాగా పెద్ద చేసుకోకర్రీ ప్రతి మనిషికి జీవితంలో బాగా బాధకరమైన విషయం ఏదో ఒకటి ఉంటుందన్న సంఘటన అది మీ జీవితంలో ఏంది నా జీవితంలో సంఘటన అంటే ఇప్పుడు కష్టాలు ప్రతి కష్టాల మీద పాటలు రాసుకుంటాం రా ఇప్పుడు దేశానికి వెన్నెముక రైతన్న నాకైతే బాగా నచ్చిన ఒక ముచ్చట అన్నట్టు రైతులు ఎంత కష్టపడ్డా మనం ఇక్కడిక్కడ ఉండి దాని కష్టాన్ని మనం లెక్క చేయం కానీ తింటాం తినడానికి ఈ చేతికి నాలుగేళ్ళు ఉంటాయి ఇందులో కలుపుకొని అన్నం తిని మనం కడుపు నింపుకుంటున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ విషయంలో రైతన్న విషయంలో మాత్రం నేను చాలా ఇష్టపడి ఆయన కష్టాన్ని మాత్రం ఇష్టపడే అనుభవించుకుంటా ఆ రైతన్న పాట ఒకటి మన మానకొట్టు ప్రసాదన్న రాసినటువంటి పాట ఇప్పుడు వినిపిస్తారా మీకోసం వింటావా వింటావా ఓ దేవరా శ్రమ జీవి చరితంబు చెబుతానురా నీ కడుపు నింపేటి నైవేద్యము పండించే పరమాత్ముని కదనురా మట్టినే నమ్మిన మహనీయుడతడురా మట్టినే నమ్మిన మహనీయుడతడురా భూమాతకే పురుడు వస్తాడురా దేశానికే భూవ పెడతాడురా వింటావ వింటావ ఓ దేవరా శ్రమ జీవి చరితంబు చెబుతానురా నీ కడుపు నింపేటి నైవేద్యము పండించే పరమాత్ముని కదనురా ఇయ్యల మానవులకే కాదు మనకే అన్నం పెట్టుడు కాదు ఆ దేవునికి నైవేద్యం ఎక్కాలన్న దేవుడే ఆ రైతే పంట పండించాలి ఆ నైవేద్యాన్ని అండగరావాలి తీసుకొచ్చి దేవునికి పెట్టాలి అంతే అంతే కదా అంత గొప్పడుగా రైతు దేవుడు తినాలన్నా కూడా మనమే కాదు కాబట్టి పుట్టింది సీతమ్మ ఈ మట్టిలో పుట్టింది సీతమ్మ ఈ మట్టిలో పడరాని కష్టాలు పడేనాడురో రైతన్న దత్తత కొడుకాయరో తప్పవాయే నేడు ఆ తిప్పలో మట్టికున్నా మనసు మనిషికే లేదాయే మట్టికున్నా మనసు మనిషికే లేదాయే అన్నదాతానే అడుచులకనై పాయే రైతన్న వలసెల్లిపోతున్నాడో ఆదుకొనగా చేయి నందిద్దము వింటావా వింటావా ఓ దేవరా శ్రమ జీవి చరితంబు చెబుతానురా నీ కడుపు నింపేటి నైవేద్యము పండించే పరమాత్ముని కదనురా రైతన్న గురించి అసలు వాడితే మాటలే ఉండేయన్న మాటలు చెప్పుడే కష్టం ఎందుకంటే ఇవాళ రేపు రైతన్నలు మస్తు మంది ఎవరైతే పొలం వండిస్తారు వాళ్ళు చాలామంది ఏదో కష్టం కొద్ది అది ఎందుకో తెలియదు భూమాతను అమ్ముకుంటురు వలసకొస్తారు
రైతుకు ఒకప్పుడు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కొంతవరకు న్యాయం జరుగుతుంది. చేయూతనివ్వాలి, చేయి చేయి కలపాలి. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తక్షణమే తీర్చాలి. రైతు అంటే అంత గొప్పవాడు. రైతుకు మనం కూడా ఆసరా ఉంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా వారిని వారికి వెన్నుదన్నుగా ఉంటుండు. తప్పకుండా రైతు వారిని ప్రోత్సహిస్తేనే మనం బతుకుతాం. దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు. ప్రజలకు రక్షణ సైనికులు, పోలీసులు కూడా. పోలీసులు కూడా అంటారా అన్న? పోలీసులు మన దగ్గర ఉంటారు. భారతదేశాన్ని కాపాడడానికి మాత్రం సైనికులు మాత్రం అక్కడ 24 గంటలు గస్తీ కాస్తూ ఆ బార్డర్లలో ఒక్కొక్కటి 10-15 కిలోల తుపాకులు పట్టుకొని కిట్టు బ్యాగులు మోసుకుంటూ అక్కడ పహారా కాస్తూ ఉంటే మనం ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంటున్నామంటే ఇద్దరు వల్లనే, ఒకటి రైతన్న ఇంకోటి సైనికులు, వీళ్ళ వల్లనే. మరి వాళ్ళ గురించి ఒక పాట పాడన్న. బార్డర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా. బార్డర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా. ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే. జై జవాను జై కిసాను నీకు సలాంలే. బార్డర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్ కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా. ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా. పాట ఏ తల్లి కొడుకును కన్నా దేశం కోసం పోరాటం కోసం తప్పకుండా ఇయ్యాలి. కొద్ది గొప్ప రాజులు ఇక్కడ ఉంటాం కానీ ఖచ్చితంగా వీరమాత తల్లి అన్నదంటే ఆ వీరుణ్ణి పక్కా వంపుడే బార్డర్లకు. ఆ బార్డర్లో పోయే ఒక మన తమ్ముళ్ళు కానీ మన అన్నలు కానీ వాళ్ళు ఎట్లుంటే సలసల సలసల కాగే నెత్తురు, ఉడుకే ఉరుమై ఉరుమే నెత్తురు మిరుపై. ప్రపంచాన్ని కాపాడడానికి, ఈ దేశాన్నే కాపాడడానికి వాళ్ళ రక్తం అంత ఉంటుంది. 28 ఏళ్ళే తర్వాత మళ్ళీ తిరిగి పంపిస్తారు వాళ్ళు. 28 ఏళ్ళే చేయాలి బార్డర్లో ఉద్యోగం, మళ్ళీ చిక్కడ పనిచేయాలి. అంత గొప్పగా వాళ్ళ సైన్యం ఒగుల మీద ఒగులు పడ్డట్టు ఉంటుంది యుద్ధం చేయాలన్నప్పుడు. ఎంత పౌరుషం ఉంటుందో వాళ్ళకేలు వాళ్ళకే మనకి. అట్లాంటి రైతన్నలకి మరి సైనికులకి ఒక్కసారి సలాం. సలాం అండ్ సెల్యూట్. ఇక్కడ మన జాడ జాగా పోతేనే ఊకుంటాం, కొట్టుకుంటాం, మన పురుగుల పొలాల కొట్టుకుంటాం. మరి అక్కడ మన దేశాన్ని దూసుకుంటే ఊకుంటారు ఏసుకుంటారు. మస్తు అన్న ఉన్నా అంటే ఇప్పటివరకు అయితే మనం పోలీసుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం, రైతుల గురించి. మరి పల్లె పాటలు కూడా ఒకసారి మా కోసం, అంటే పల్లె వాతావరణం ఎట్లుంటుంది, పల్లె ఇని మస్తు రోజు అయిందన్న, ఎప్పుడెప్పుడో వింటుండే ఒకసారి వాడు. పల్లె అంటేనే మన పట్టణాలకు కొమ్మలు. అవును, పట్టణానికి కొమ్మలు అంటే ఒక చెట్టుకు కొమ్మలు ఎట్లుంటాయి, ఆకులు ఎట్లుంటాయి, అట్లాంటి పల్లె పల్లెలలో ఉంటే గమ్మదనిపిస్తాయి. ఇప్పుడు మా ఊరి గురించి నేను పాడుతా ఒక పాట. మల్లె పూల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు. మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు. మాయమర్మము లేని ఊరు, మాయమర్మము లేని ఊరు, మంచి మనసులున్న పల్లెటూరు, మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు, మనసులో తేలాడు తీరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు. కోడి కూయంగానే లేడి తీరుగలేసి కాడి నాగలి బట్టి జోడెడ్ల కట్టుకుని మడికట్టు దున్నేటి మా ఊరి రైతులు, గడిదెరల గుమ్ముళ్ళి నింపేటి పేదలు, కాలమి నడు కలిసి రాకున్న రోజులు కాలే కడుపులు నింపే మా అన్నదాతలు. ఈ రైతులే లేకుంటే చూడు, ఈ రైతులే లేకుంటే చూడు, గా పట్టణాలకే పుట్టుక లేదు. ఈ రైతులే లేకుంటే చూడు, మనకు తిండికి తిప్పాలా చూడు.
అంతే. పల్లెలేంది పట్నం లేదంటో. పట్నం లేదు అంతే. పట్నం లేదు పల్లె కూడా లేదు. మరి సామాన్ కొనుక్కోవాలి, టికెట్ కూడా రావాల్సింది కదా నేను.